సంతూర్ స్వరాభిషేకం పవర్డ్ బై మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కో ప్రెసెంటెడ్ బై సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్. చిత్రం బంగారు భవ. హీరో పాట పాడేది ఒక వేదిక మీద. వేటూరి గారు మామూలుగా పాట రాయొచ్చు. స్వరకల్పన చేసింది తనకి ఎంతో ఇష్టుడైన సత్యం గారు కదా. అందుకే భావబంధురంగా సంస్కృత సమాసాలతో ఒక అందమైన గీతాన్ని రాశారు వేటూరి గారు. సాహిత్యానికి ప్రాణం పోస్తూ అరుదైన రాగాన్ని స్వరపరిచి సితార్ తీగల మీద మాధుర్యాన్ని వాగులుగా పొంగించారు సత్యం గారు. అంత గొప్ప పాటని అప్పుడు పాడింది బాలుగారే, ఇప్పుడు పాడబోతుంది బాలుగారే. ఇలాంటి మధుర గీతాన్ని స్వరాభిషేకం మాత్రమే అందించగలదు. స్వరాభిషేకం అభిమానులే ఈ స్వరామృతాన్ని ఆస్వాదించగలరు. బాలుగారు, మీ నోట ఆ పాట వినడానికి మేమందరం ఎదురు చూస్తున్నాము. మరి ఆహ్వానించేద్దాము బాలుగారిని. మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచిక. మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచిక. రగిలీ వేసవి రాగవాలిక మధుర శరదృతు మౌన గీతిక. రగిలీ వేసవి రాగమాలిక మధుర శరదృతు మౌన గీతిక. ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు పుత్రిక. మల్లిక విరితావులలు మనసున కోయిల లెగసేవేళ. ఎల మావులలు విరితావులలు మనసున కోయిల లెగసేవేళ. వయసంత వసంత గానమై వయసంత వసంత గానమై ధ్వనించిన యువకావ్య కన్యక మరులు గొలుపు మరుని బాల దీపిక. మల్లిక అభిసారి కలై వలపుల కౌగిట బిగిసేవేళ. తొలి కోరికలే అభిసారి కలై వలపుల కౌగిట బిగిసేవేళ. ఆ సొగసే అమృతాభిషేకమై ఆ సొగసే అమృతాభిషేకమై తనిచిన భువిలోని తారక మనసు తెలుపు తెలుపు నీవే మల్లిక నా చంద్రకైశిక. మల్లిక నవ మల్లిక మదనోత్సవ సంగీత సంచిక. మల్లిక సార్. సార్ ఇది స్టేజ్ మీద కృష్ణ గారు పాడేటువంటి సాంగ్. నేను స్టేజ్ మీద మొదటిసారి పాడుతున్న పాట కూడా. అయితే జనరలీ మనం వేరే మూవీస్లో చూసినట్టయితే కొంచెం మరీ ఇంత కవిత్వం ఉండదు స్టేజ్ మీద పాడేటువంటి సాంగ్కి, కానీ ఇందులో కూడా ఇంత కవిత్వాన్ని రంగరించారు. ఎందుకంటేనండి, అప్పటి వాళ్ళకి ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఉంది, ఇప్పటి వాళ్ళకి అసలు నమ్మకం లేదు. ఇప్పుడు రాసినా కూడా వినడానికి జనాలు ఉన్నారు, అది వాళ్ళకు తెలియదండి. లేకపోతే నాకేం తెలియదు, నాకే తెలియదు, వాళ్ళకేం తెలుసు అనుకునే వాళ్ళు ఉన్నారు. రాయకపోతే చాలా అక్షరాలు తక్కువైపోయి మన మొత్తం డిక్షనరీ అంతా ఒక చిన్న పేజీ అంత తయారవుతుంది అన్నమాట. ఎంత గొప్పగా రాశారు ఆయన. అసలు ముందు ప్రేమిక మానస లగ్న పత్రిక పులకింతల తొలిచూలు పుత్రిక ఎవడు రాయగలడు? అభినవ శ్రీనాథుడు తప్పించి ఇంకెవడు రాయలేడు.
గొప్ప కంపోజిషన్, గొప్ప. ఆ రోజుల్లో ఆయన కూడా, నేను కూడా ఇది చంద్రకంసనే అనుకునేవాడిని. ఇలాంటి రాగం ఒకటి ఉందని, కళ్యాణ వసంతం అనే ఒక రాగం ఉందని తెలియదు. అందుకనే ఆయన కూడా చంద్రకైశికనే రాశారు పాటలు. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ వస్తే ఇది చంద్రకౌశ అనుకున్నారా, పంచమం వచ్చిందంటే అది తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత నా మిడిమిడి జ్ఞానానికి తెలుసుకున్నాను. పాడుతా తీయగల పిల్లలు పాడుతుండగా విని వాళ్ళని అడిగి ఏ రాగం అంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, ఇది ఓహో ఇది ఈ రాగం అని అప్పుడు తెలిసింది నాకు. సో ఇది కళ్యాణ వసంతం అనేటటువంటి రాగంలో చేసిన పాట. మా గురువు గారికి ఎప్పుడు సత్యం గారికి ఇద్దరే దేవుళ్ళు ఆయనకి, శంకర్ జయకిషను లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్, ఇంకెవరిని మ్యూజిక్ డైరెక్టర్గా ఒప్పుకోరాను అసలు ఆయన, అసలు నెవర్ క్వశ్చనే లేదు. అందుకని దీనికి కూడా ఆయనకి ఇన్స్పిరేషన్ శంకర్ జయకిషన్ పాటే. అజహునాయే బాలుమా సావన బీత జాయ్, దాన్ని చాలా అందంగా మలుచుకున్నాడు. అయితే వరహాలు, ముత్యాలు, రత్నాలు. థ్యాంక్ యూ సార్. మా బంగారం. టు ద మ్యూజిషియన్స్, థ్యాంక్ యూ.